నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడండి ఇది? ఈ బాలికుంట గ్రామం సందుగొండ మండలం బెందలపూడి పంచాయతీ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఓకే అండి. ఇప్పుడు రానున్న 18 రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఉంది కదా, దీంట్లో ఏ పార్టీ రాజకీయాలు అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ నుంచి పాలిస్తుంది కాబట్టి కొంతమందికి దాని మీద విరక్తి చెందిందండి. కొన్ని ఈ పనుల వల్ల, ఈ పనులు అంటే పైన కేసీఆర్ ఏం చేస్తాడో ఏమో మాకు తెలియదు. ఇక్కడ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రానికి కేసీఆర్ లాగా ఫీల్ అయ్యి అట్టడుగు వర్గాలని సామాన్య ప్రజల్ని అణగదొక్కుతున్నారు. ప్రతి ఒక్క విషయానికి కానీ ప్రతి ఒక్క పనికి కానీ డబ్బు 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 అన్నట్టుగా పీడిస్తున్నారు. ఏ పని కోసం పోయినా కాకుండా సామాన్య ప్రజల దగ్గర డబ్బులు పెట్టి దంచాలు పెట్టి పనులు చేయించుకునే వ్యక్తిగత సంస్థ ఎక్కడ ఉంటుందండి? అందుకని ఈ ఒకసారి ప్రభుత్వం మార్పు కోసం చూస్తున్నామండి. కాంగ్రెస్కి ఓటేసి గెలిపిద్దామనే ఆలోచనలో ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదా? అభివృద్ధి జరిగిందిలే కానీ ఎవరికి జరిగిందండి? బీఆర్ఎస్ కార్యకర్తలకు జరిగిందండి. వాళ్ళ జేబులు భూములు ఉన్నోడికి జరిగినాయి అండి. రాజకీయాలు ఎదిగేవాడికి జరిగింది. మామూలు సామాన్య ప్రజలు అనేవారికి ఎవరికి కూడా అతని దగ్గరికి అభివృద్ధి అనేది చేరలేదు. అంటే దళిత బంధు వచ్చింది, రైతు బంధు వచ్చింది, పోడు భూములు పంపిణీ చేశారు, గృహలక్ష్మి వచ్చింది, పెన్షన్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కదా ప్రభుత్వంలో. పోడు భూములు కొట్టుకున్నారండి, కొట్టుకున్న వాళ్ళకి వచ్చినాయి. పట్టాలు ఎవరికి వచ్చినాయండి? ఒకళ్ళ ఇద్దరికి వచ్చినాయి, అది ఎవరికో వచ్చినాయండి. ఊళ్ళో మామూలు భూములు ఉన్న వాళ్ళకే వచ్చినాయండి. అచ్చం భూమి లేకుండా పోడు భూములు కొట్టుకున్న వాళ్ళకి ఎవరికి రాలేదండి. ఇప్పుడు రాజకీయ పరంగా వాళ్ళు భూస్వాములు కొద్దిగా డబ్బు రాజకీయాలు తిరిగేటోళ్ళు కొద్దిగా ఉన్న వాళ్ళు స్థాయిలో ఉన్నారంటే మీ పలాని కార్యకర్తని కార్యకర్తలు చెప్పుకున్న వాడికే పలాని రోడ్డు పోయించుకో, పలాని పని చేయించుకొని ఒక 10 ఏళ్ళ లంచం తీసుకో, దళిత బంధు ఇయ్యి 1 లక్ష రూపాయలు ఇత్తరేమో అడుగు, వాడికి బీసీ బంధు వచ్చింది 10 ఏళ్ళు ఇత్తరేమో అడుగు అన్నట్టుగా ఆ డబ్బులు పెట్టిన వాడికి పనులు జరుగుతున్నాయి. ఆ పార్టీ వాడు మనకి చేరతాడు, మనకి ఓటు యాత్ర అనుకున్న వాళ్ళకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కానీ ఏరియా వాళ్ళకి అవి ఎలా ఎంతమందికి ఇచ్చారంటే దళిత బంధు ఒక కుటుంబానికి 10 లక్షలు అంటే అదే కుటుంబానికి 1 లక్ష ఇస్తే 10 కుటుంబాలు బతుకుతుంది కదండి. ఎవరికి వచ్చినాయండి? ఎవరికి? ఆ రాజకీయాలు ఎదిగేవారికి వచ్చినాయి, ఆ పార్టీ కార్యకర్తలకి. వాళ్ళకి సామాన్యుడు దళితుడు ఇంట్లో ఉండి రోజు కూలి అయిపోయాడికి ఎవరికి వచ్చినాయండి దళిత బంధు? అంటే బీసీ బంధు పెట్టారండి. ఈ బాలికుంట గ్రామంలో బీసీలు సగం మంది పైనే ఉన్నారండి. ఎవరికి వచ్చిందండి బీసీ బంధు? వాళ్ళందరి తిరిగి వాళ్ళకు 10 వేల రూపాయలు లంచం ఇస్తారని సానుభూతి పరంగా పట్టుకున్న వాళ్ళకి వచ్చినాయండి. ఇది ఒకళ్ళపై ఎదురుకు వచ్చినాయండి. వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు అనేది మాకు తెలియదు. కాబట్టి మాకు కాకుండా బీసీ బంధు కావాలని తిరిగినాం. మేము డబ్బులు ఇవ్వకపోయినా మాకు రాలేదు పట్టుకో. మేము బీసీలమే. 100లో ఒకళ్ళకి ఇచ్చారు, ఇచ్చినవని చెప్పుకుంటున్నారు. అది కూడా ఒక మనిషి బీసీలోను ఇద్దరికి ముగ్గురికి సరి చేయటం ఆ 1 లక్షని ఎక్కడ దాకా? ఎందుకంటే ఇవాళ ఉదాహరణకు మీటింగ్లు జరుగుతున్నాయి అంటే డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టి మందు పంపించి తీసుకుపోతున్నాం. ఇవాళ పత్తి తీద్దాం రాత్రి తిరుగుతున్నారు, మీటింగ్ పోతున్నారు. 300 మేమే ఇస్తాం, ఆ 300 ఏదో మేమే ఇస్తాం, మేమే తీసుకుపోతాం అన్నట్టుగా. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తారు మరి మీ ముఖ్యమంత్రి? మాకు ఉన్న సమస్యల మొత్తంగా కూడా ఒక లిస్టు రాసిపోయి పెట్టి మా గ్రామానికి ఇది కావాలి ఇది కావాలని చెప్పి ఇలా చాలా లిస్టులు రాసి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇప్పటి నుంచే కదా. గత ప్రభుత్వం టీఆర్ఎస్ రాకముందు అలా జరిగింది చాలా ఉన్నాయి కదా. ఏదో అయిపోయింది గతం కథ అంటే ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి ఎలా ఉంది? కర్ణాటకలో 9 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు, దాంట్లో 2 పెట్టారు. ఒకటి ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు, రేషన్ బియ్యం రావట్లేదు, ఫ్రీ బస్ ఆగిపోయింది. ఫ్రీ బస్ అంటే లేడీస్ అని చెప్పేసి అన్నారు, ఫ్రీ బస్ కూడా అయిపోయింది, మొత్తాన్ని కాపీ చేసేసారు. అలా తెలంగాణ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వచ్చి 8 రోజులు అవుతుందండి. ఇప్పుడు ఒక పసిపిల్లని పట్టుకొని లీటర్ పాలు తాగమంటే ఎట్లా తాగిద్ది అండి? ఆమె కావాల్సింది ఉగ్గినడ పాలు. క్రమంగా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం వచ్చి 8 రోజులు అవుతుంది. కరెక్ట్. ప్రభుత్వం రైతులు కూడా కరెంట్ లేదని చెప్పి రోడ్ల మీద రాసరొక చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు, యువతలో అయి ఉండొచ్చుగా. ఆ విధంగా కూడా ఆలోచించవచ్చుగా. కరెంట్ ఇస్తున్నాగా కూడా ఇట్లా ఏరియా వాళ్ళు అనొచ్చు. ఎక్కడ దాకేందుకు మన కేటీఆర్ నామినేషన్ వచ్చి ఏసీ బులెరో బండి మీద వస్తుంటే బీఆర్ఎస్ జిందాబాద్ అంటే రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటాడు. కేసీఆర్ కేటీఆర్ ఏమంటాడు? వాడు మనోడు కాదు, పక్కమటో డబ్బులు ఇచ్చి పంపించారు అంటనే ఉండు. అలాంటివి కూడా కర్ణాటక రాష్ట్రంలో జరుగుతాయి. మొత్తానికైతే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు న్యాయం జరిగిందని అనుకుంటున్నారు అని అనుకుంటున్నాం. రావాలి, వస్తుంది, 90% వస్తుంది. వచ్చింది కూడా. మీకు ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి మీ దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు ఉన్నారండి? మాకు అసురాపేట నియోజకవర్గం జారే ఆదినారాయణ అండి. అతను కొద్దిగా స్టడీ పర్సన్, అందులో చేసే జీవనోపాధికి చేసే ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ప్రజలను మరి తిరుగుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటా ఒక స్థాయిలో పర్లేదు. అతను ఒక 75-80% మనుషులకు ప్రజలకు సేవ చేస్తాడని జనాల్లాగా కూడా ఈ పేపర్లు ఉంటారు కదండి. వాళ్ళు సర్వే చేశారు, పర్వాలేదు, ఈసారి అతను గెలిపిద్దాం, అతను అభివృద్ధి రాకుండా చూద్దామని అనుకుంటున్నాం అండి. మచ్చ నాగేశ్వరరావు కూడా మీ యోజనలో మచ్చ నాగేశ్వరరావు కూడా అభివృద్ధి బాగా చేసిన నాకే ఓట్లే అని చెప్పేసి అంటాడు. మచ్చ నాగేశ్వరరావు గత 5 సంవత్సరాల క్రితం ఓట్లు అడిగేటప్పుడు మా బజార్కి వచ్చిండండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఎలక్షన్ వచ్చి మొన్న ప్రచారానికి వచ్చిండు.
టాప్ మీద నిల్చొని చెయ్యి ఊపుకుంటూ పోవటమే కానీ మచ్చ నాగేశ్వరరావు మాకు చేసింది ఏమీ లేదండి. మచ్చ నాగేశ్వరరావు మాకు చేసింది అంటున్నారు కొంతమంది. ఎవరికి చేసిండు? ఊర్లో వచ్చినప్పుడు అడగొచ్చు కదా మరి గట్టిగా మాకు ఏం చేశారు ఎందుకు కోట్లకు వస్తున్నారు. కొంతమందికి మందు పంపిస్తే తాగుడు తాగిండు ఊగు అడుగుతున్న పూలు తలుడు తలుతున్న ముందల నలుగురు గన్నుమేళ్ళు వెనక నలుగురు పోలీసులు ఏం పోయి అడుగుతుంది పైన ఆడన్న ఉన్నోడిని నడిచి వచ్చి మరి నాకు ఓటే ఏంటి ఇది పరిస్థితి అంటే ఏదో అడుగుతాం. అంటే ఈ రోజు కూడా మీటింగ్ జరుగుతుందని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు జరిగే మీటింగ్ కి పోతున్నారు జనాలు. మరి ఇంక వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఏం పెడుతున్నారో తెలియదు. వస్తానికి అయితే మీటింగ్ కి అయితే వెళ్తున్నారు. ఇవాళ మీటింగ్ కి పోవడం రేపు మీటింగ్ కాదు ఓటు అనేది. అంటే వాళ్ళు సదా పోతున్నారా లేకుంటే ఏమైనా మేము ఇచ్చారా డబ్బులు ఇచ్చి తీసుకుపోతున్నారా అనేది తెలుస్తుంది. కొంతమంది అభిమానులు రాత్రి ప్రచారం చేసి తిరుగుతాడు. ఓటు అనేది ఒక మనిషి సొంత వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ ఈ మీటింగ్ కి పోయినా వాడి మీటింగ్ కి పోయినా ఇంకోటి మీటింగ్ కి పోయినా ఆ ఓటు వేసేటప్పుడు ఇవాళ ఉన్న హుషారు ఇవాళ ఉరుకులు పెట్టే పరుగులు డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎవరు ఉరుకులు పెట్టినో వాడే మనగాడు.